జగన్ పాలన చాలా చక్కగా ఉండండి ఎట్లంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు వచ్చి ఆయన చక్కటి ఉద్దేశంతో చక్కటి బాగా పరిపాలన స్వచ్ఛంగా ఉండాలని పేదవాళ్ళంతా డెవలప్ కావాలని ఉద్దేశంతో ఈ పథకాలు పెట్టాడు చక్కగా ఉంది కిందిస్తా అధికారులు కానీ దాన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేస్తున్నారు ఉన్న వాళ్ళకి చేస్తున్నారు లేని వాళ్ళని పక్కన పెడుతున్నారు అది చాలా తప్పు అన్నమాట కానీ ఇవన్నీ కూడా ఆయన స్థాయికి వెళ్ళవు కదా ఆయన నోటీస్ పో ఆయన స్థాయి ఎంతవరకు మనం చేస్తాము మీరు ఇలా చేయండి అలా చేయండి చెప్పడం వరకే ఆయన బాధ్యత కానీ కింద స్థాయి ఉన్నటువంటి అధికారులు ఏం చేయాలంటే రియల్గా ఫ్రాంక్గా ఎవరికి లేదు వాస్తవంగా ఎవరికి ఉన్నాయి ఎవరికి లేదని ఒక ఊర్లో అనుకోండి ఎంఆర్ఓ అనుకోండి ఆయనకు ఆయన పరిధిలో ఎంతవరకు ఉందో ఆయన ఖచ్చితంగా తెలుస్తారన్నమాట కాబట్టి ఆయన టేకప్ ఆయన టేకప్ చేసి రియల్గా ఖచ్చితంగా ఎవరికి లేదో ఎవడు రియల్గా పేదవాడిగా ఉన్నాడో వాళ్ళకి చెయ్యమని సీఎం గారి ఆర్డర్ కానీ చక్కటి పరిపాలన అండి ఎందుకంటే అక్క చెల్లెమ్మలకు కావచ్చు పిల్లలకు కావచ్చండి ఈరోజు చదువుకోవడానికి పిల్లలు చాలామంది చాలా అవసరపడేటువంటి పరిస్థితి ఉండే ఉదాహరణకి నేను ఎత్తుకోండి ఒక ఇద్దరు పిల్లల్ని చదివించడానికి చాలా కష్టపడ్డాను నేను కానీ ఈ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు అంటే ఇంతకుముందు కూడా ఉండేది కానీ ఇంత పకడ్బందీగా లేదన్నమాట పిల్లలకి యూనిఫామ్ కావచ్చు వాళ్ళు తినే ఒక పౌష్టికాహారం కావచ్చు ఇవన్నీ కూడా చాలా చక్కటి కేర్ తీసుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పరిపాలన అందిస్తున్నారు కానీ వాళ్లకు జనాలు అధికారులు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలి ప్రజల్లో కూడా ఒక ఇది రావాలన్నమాట ఎందుకంటే ఊరికే ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి కదా అని అడ్డదారులు తొక్కడం అన్నమాట ఒక ఇంట్లో నలుగుండాలనుకోండి నలుగురికి మాకు ప్లాట్స్ కావాలి అంటే ఎలా కుదురుతుందండి అలా కుదరదు కదా అలాంటి వాళ్ళు మన ప్రజల్లో కూడా మనం ఒక ఇల్లు డెవలప్ కావాలంటే ఇల్లింటిల్లు 10 సభ్యులు ఎట్లా సహకరిస్తారో అదేవిధంగా మన ప్రజలు కూడా గవర్నమెంట్కి సహకరించి నీతి నిజాయితీగా ఉంటే చక్కటి పరిపాలన అండి వాళ్ళ నాన్నలాగా చక్కటి పరిపాలన అందిస్తారంటే నమ్మకం ప్రజల ఖచ్చితంగా ఉందండి సార్ అది సార్ ఇంకొక దీంట్లో ఇంకొక విషయం మనం గమనించాలి సార్ ఈరోజు మనం గడిచిన కాలంలో చూస్తే ఈ మద్యపానం వల్ల చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోయినాయి ఒక మగవాడు మద్యానికి బానిస అయ్యి ఆ ఒక సంపాదించే వ్యక్తి దురవలవాట్ల వరకు బానిస అయిపోతే ఎలా ఉంటుందనేది మనం కొన్ని కొన్ని కుటుంబాలు చూశాం అలా కాకూడదనేటువంటి సదుద్దేశంతో దీన్ని పెట్టారు గవర్నమెంట్ పెట్టారు మళ్ళీ సడలిస్తూ ఉన్నారు ఎందుకంటే కదా ఒక నిషేధం పెట్టిన తర్వాత దాన్ని మనం కూడా సహకరించాలి కాస్త సహకరించినప్పుడు ఏం చేస్తుందంటే అది వ్యర్థం అయిపోతుంది అలాంటి పరిస్థితి ఇక్కడ జరిగింది ఎక్కడికి మద్యపానం అన్న నిషేధం అన్నారో బయట వెళ్తున్నారు అక్రమంగా ఈ సారా కాస్తున్నారు రకరకాల దారులు వెళ్తున్నారన్నమాట ఆ దారులు అరకట్టడానికి కాస్త సడలింపించారు ఇది క్రమ ప్రజల కోసమే చేస్తున్నారు అందుకని ఇంకెవరి కోసం కాదు కదా తాగేది ప్రజలే కదా ఆ త్రాగుడు వల్ల ఎంతమంది ఆడవాళ్ళు ఎంతమంది పిల్లల భవిష్యత్తు ఈరోజు నీతి నిజాయితీగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి నీతిమంతుడు ఏ మగాడైనా కావచ్చండి ఒక ఇంట్లో ఒక మగవాడు తప్పడగేశాడంటే ఆ ఇంటిల్లిపాది కూడా చాలా శ్రమపడాల్సి ఉదాహరణకి ఈ మద్యపానం ఒక ఇంట్లో ఒక వ్యక్తి తాగుడుకు అలవాటు పడ్డాడు అనుకోండి వాడు సంపాదన సాయంకాలంకి తాడుగా వ్యసనం చేస్తాడు ఇంటికి వస్తే తిండి ఉండదు పిల్లకాయలకి బట్టలు ఉండవు పిల్లకాయలు ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు ఒక ఆడవది ఏం చేస్తుంది సార్ ఇలాంటి పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు మహిళల కోసము ఈ గవర్నమెంట్ చాలా చేస్తూ ఉంది అది మనకందరికీ తెలుసు ఎందుకంటే ఎక్కడన్నా చూడండి మహిళా సాధికారిత అనే పేరుతో చాలా పథకాలు ప్రవేశపెట్టారు మంచి పరిపాలన సార్ వాలంటరీ వ్యవస్థ చక్కగా ఉంది కానీ ఇక్కడ ఏమంటే నా అభిప్రాయం చెప్తున్నాను ఇప్పుడు ఒక ఊరు వాలంటీర్ అనుకోండి ఆ ఊర్లో వేయకూడదు సార్ వాళ్ళని ఆ ఊర్లో వేయకూడదు పక్కకు ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే ఆ ఊరు వాలంటీర్ అనుకోండి ఉదాహరణకి నేను చూసినటువంటి కొన్ని పరిస్థితులు చెప్తున్నాను మా విలేజ్లో వచ్చి ఈ మధ్య కరోనా ఇప్పుడు కూడా ఉంది కరోనా మనకి చాలా డీప్గా కాస్త తగ్గింది కాబట్టి మనం ధైర్యంగా ఇట్లా మాట్లాడగలుగుతున్నాం ఇంతకుముందు ఈ పరిస్థితి కూడా మనకు లేదన్నమాట ఆ కరోనా పరిస్థితులు ఏమంటే ఎక్కడి నుంచో బయట వచ్చాడు నా కులస్తుడు అరే వాడు వచ్చాడు ఇంక వాడికి ఏదన్నా బయట వచ్చాడని చెప్తే ఇంక వాడిని తీసుకెళ్ళడము ఈ టెస్టులు చేయడము అవి ఇవి ఇచ్చేసి హోమ్ క్వారంటైన్ అని చెప్పేసి హాస్పిటల్ క్వారంటైన్ ఇలా పంపిస్తారు ఎందుకులే వదిలేయరా మనోడే కదా అని చెప్పేసి అట్లా కొంతమంది పక్కన పెడుతున్నారు
రియల్గా వాళ్ళకి గాన ఆ పరిస్థితి ఉన్నట్లయితే అది ఇంకో 100 మందికి వస్తుందన్నమాట పక్కన. అదే వాలంటీర్ బయట వాడైతే అలా చేయడు కదండి. ఒకటి మందికి ప్లాన్ చేస్తారు, అయ్యా నువ్వు వచ్చావు బయట నుంచి, నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసుకోవాల్సిందే, హోమ్ ఐసోలేషన్ ఉండాల్సిందే, లేదా క్వారంటైన్కి వెళ్ళాల్సిందే, రండి అని చెప్పి తీసుకెళ్తాడు. ఊళ్ళో ఉన్నటువంటి వాలంటీర్లు ధైర్యంగా ఆ పని చేయలేరనమాట. ఎందుకంటే వాళ్ళకి చుట్టుపక్కల ఈ జాతి భేదాలని చెప్పేసి మామని అక్కని చెల్లిని ఇట్లా సంబంధాలు ఉంటాయి కదండి, అందుకోసం చేయలేరనమాట. కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళి అలా బయట ట్రాన్స్లేషన్ అనమాట, ఇక్కడ వాలంటీర్లను అక్కడికి అక్కడ వాళ్ళని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ వాలంటీర్ వ్యవస్థ అనమాట చాలా చక్కగా పకడ్బందీగా ప్లాన్ చేస్తే మాత్రం మంచి డెవలప్ ఉందండి వాటి వల్ల. ఎందుకంటే ఈరోజు కొన్ని కొన్ని కార్యక్రమాలు మనం మండల ఆఫీస్కి వెళ్తే కొన్ని రోజులు పట్టేది అనమాట మనకి, అలాంటిది గంటల్లో అవుతూ ఉన్నాయి, కొన్ని రోజుల్లో అయ్యేది కొద్ది రోజుల్లో అవుతూ ఉందన్నమాట ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల. కానీ దాన్ని పకడ్బందీగా ప్లాన్ చేయాలి, చక్కటి ప్రణాళికతో ప్లాన్ చేస్తే మంచి వ్యవస్థ అండి, చక్కటి వ్యవస్థ బాగుంది. ఇంకొకటి సార్, అక్కడ రేషన్ కార్డుల గురించి చాలా అవకతవకలు ఉన్నాయి సార్. పక్కా ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగస్తులు కూడా రేషన్ కార్డు తీసుకుంటున్నారు, తీసుకొని ఉన్నారు సార్. అది ఎంతవరకు సంబంధించి అది మనకు మనమే ప్రశ్నించుకోవాలి సార్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నిలబెడితే అంత ఎంతో మనకు జీతం వస్తూ ఉంది, మనకు ఎందుకు అనేటువంటి వే వాళ్ళకి వాళ్ళకే కలగాలి సార్. అది రియల్గా దాని గురించి అయితే ప్రభుత్వ అధికారులు చర్య తీసుకొని న్యాయపరంగా ఎవరికైతే చేరాలను ఎవరికైతే ఇవ్వాలనో వాళ్ళకే ఇస్తే చాలా చక్కగా ఉంటుంది. మరి ఈసారి ఇక్కడ పనబాక లక్ష్మి గారు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే లాస్ట్ టైం కూడా ఓడిపోయినారా? లేదు సార్, పనబాక లక్ష్మి గారు ఆమె గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ తిరుపతి కూడా ఈసారి ఒక నానుడు ఉంది, రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే అదే గెలుస్తుందంటారు. అలా అని కాకుండా ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థి గెలుస్తాడనేది నమ్మకం. రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఎక్కడైనా పెట్టినారు అమరావతి అంటారు, జగనే మూడు చోట్ల పెట్టి డెవలప్ అయింది రాష్ట్రం బాగుంటుందని సార్. అది ఒకటి సార్, రాజధాని గురించి చెప్పేంతటి అనుభవం మాకైతే లేదు. మాకు తెలిసింది ఏమంటే ఒక రాష్ట్రము ఒక రాజధాని అనేది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిపాలనలో ఉదాహరణకి హైదరాబాద్లో తీసుకొచ్చి డెవలప్ చేశారు, కొంతమంది జనాలు టాక్ ఉందన్నమాట ఇది. ఆ తర్వాత ఒకే చోట పెట్టుబడులు పెట్టారు, ఫ్యాక్టరీలు కట్టారు, అన్నీ చేశారు. కాబట్టి ఈరోజు డిబేట్ అయిపోయిన తర్వాత ఆ తెలంగాణ రాష్ట్రం బాగుపడింది కానీ మనకు ఒరిగింది ఏం లేదు. కాబట్టి ఆ పెట్టుబడి ఇంకో రెండు మూడు చోట్ల పెట్టుంటే ఒకటి పోయినా మనకు రెండన్నా మిగిలేదన్నటువంటి సదుద్దేశం కొంతమందిలో ఉంది. కాబట్టి ఆ మూడు రాజధానులు అనేది పాలకుల విజ్ఞతకి వదిలేస్తాం సార్, మనం చెప్పడానికి ఏం లేదు సార్. మొత్తం మీద ఇప్పుడు జగన్ వచ్చి 18 నెలలు అయింది కదా, జనాలు సాటిస్ఫై బాగుంది సార్, మంచి రూలింగ్ బాగుంది కొన్ని కొన్ని పద్ధతులు. కానీ అధికారులు చేసే చిన్న చిన్న నిర్లక్ష్యం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నది వాస్తవం. కానీ అధికారులకు ప్రజలు సహకరించాలి, ప్రజలకి అధికారులు సహకరించి రీజన్గా ఇది నాకుంది నాకు అవసరం లేదు అనేటువంటి వే వాళ్ళకి వాళ్ళు కలగాలి. ఉన్నవాడే నా పార్టీ నాది కదా, నా వాళ్ళకే చేసుకుంటా ఉంటే అది అది కుదరదు కదా సార్. చట్టం నీ చుట్టం కాదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి అధికారులు గట్టిగా సహకరించగలిగితే చక్కటి పరిపాలన సార్ బాగుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.